బాయ్స్ ఫిస్టులా ఫిషెస్ కు అత్యధిక లేచే చికిత్స మేమే మెడికల్ సెంటర్ లో మహిళా సర్జన్ కూడా కలరు డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఉచిత అనోస్కోపీ స్క్రీనింగ్ కోసం కాల్ చేయండి 8121200400. నేను మా నాన్న గురించి మాట్లాడాలి. ఎప్పటి నుంచి మా నాన్న గురించి మాట్లాడదాం వెయిట్ చేస్తున్నాను. సో ఫైనల్గా వచ్చింది ఆపర్చునిటీ. అంటే ఏ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎక్కడో నర్సీపట్నంలో పుట్టి మా నాన్న ఇక్కడ ఇండస్ట్రీకి వచ్చాడు. కష్టపడ్డాడు, కష్టపడి మా నాన్న కష్టపడి ఇండస్ట్రీ అన్న ఒక మా సముద్రంలో దూకేసి, నాన్న నువ్వు ఇండస్ట్రీకి వచ్చి అంటే ఒక పెద్ద బస్సు కొనుక్కున్నావు నాన్న, ఆ బస్సులో నన్ను అమ్మని చెల్లిని మన ఫ్యామిలీ మొత్తాన్ని నీ ఫ్రెండ్స్ని అందరినీ బస్సులో వేసుకొని ఒక లాంగ్ జర్నీ స్టార్ట్ చేసాను. అంటే ఒక రాంగ్ పర్సన్ని నమ్మడం వల్ల సడన్గా జర్నీ బాగా మంచిగా వెళ్తున్న బస్సు సడన్గా ఆగిపోయింది. ఏం చేయాలో తెలియదు. మేమందరం బస్సులోనే ఉన్నాం. ఆ మనిషి ఒక్కడే కింద దిగి ఆ బస్సును తోయడం మొదలుపెట్టాడు. కొన్ని సంవత్సరాలుగా ఆ బస్సును తోస్తానే వచ్చాడు. నేను ఎన్నో ఏళ్ళ నుంచి కొన్ని మాటలు విన్నా. అంటే మా నాన్న ఎవరంటే నాకు కోపం వచ్చేది చిన్నప్పుడు. అంటే నాకు బ్యాడ్ కమెంట్ ఇలా చదివితే ఆడింటికి వెళ్ళి ఆడ తలపోలు కూడా అనిపించేది నాకు. ఆ రేంజ్లో కోపం వచ్చేది. అంటే కొన్ని మాటలు ఏంటంటే బాధ అనిపించేది నాకు. అంటే పూరి టైం అయిపోయింది, ఇంకా సినిమాలు ఏం చూస్తాడులే, అయిపోయింది ఇంకా సేమ్ రొటీన్ సినిమాలు అని చెప్పి ఇలా మాట్లాడే కొన్ని రోజులు వచ్చేటప్పుడు, నాన్న మొన్న ఇస్మాడికి నువ్వు నాకు ఇచ్చిన హై దీనమ్మ అలాంటి ఇలాంటి హై కాదు. ఇప్పుడు చెప్తున్నా నీ కెరియర్ అయిపోయింది, నీ వల్ల ఏం కాదు అన్న ప్రతి వాళ్ళకి ఇప్పుడు నేను చెప్తున్నా దీని అబ్బా కొట్టాడ్రమ్మ వాడు. సో నానా థియేటర్లో జనాలు నీ డైలాగ్స్కి ఎగురుతుంటే దీనమ్మ కాలర్ ఎగిరేసాను. థ్యాంక్ యూ, నాకు ఆ మూమెంట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ప్రతి ఒక్క చిన్నదానికి థ్యాంక్ యూ.